మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ మార్చ్ పదహారు ఎక్స్పో ఏపీ రాజకీయాల్లో మంచి రసపట్టు మొదలైంది పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ పై పోటీకి దించేందుకు వైసీపీ అస్త్రం ముద్రగడ పద్మనాభం ఫ్యాన్ పార్టీ కండువా కూడా కప్పుకొని రెడీగా ఉన్నారు ఇప్పటికే పవన్ నుంచి పోటీ చేస్తే అక్కడ పోటీగా ముద్రగడను నిలపాలని వైసీపీ ప్లాన్ శుక్రవారం జగన్ సమక్షంలో ముద్రగడ వైసీపీలో చేరారు రేపు జగన్ ప్రకటించబోయే అభ్యర్థుల జాబితాలో పిఠాపురం నుంచి ముద్రగడ పేరు రావటం ఖాయంగా తెలుస్తోంది మరి పిఠాపురం అభ్యర్థి ఎంపీ వంగా గీత పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది ఇప్పుడు పిఠాపురంలో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబుని జగన్ ముందే పక్కన పెట్టేసి ఎంపీ వంగా గీతను తీసుకువచ్చి పిఠాపురం ఇన్ఛార్జ్ చేశారు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఆయనను వంగ గీత ఎదుర్కొని నిలబడలేరని జగన్ భావించే రెండు వారాల క్రితమే ఆమెను తాడేపల్లి ప్యాలెస్ కు పిలిచి చెప్పారట పవన్ కళ్యాణ్ ముద్రగడ లాంటి వారు మాత్రమే ఢీకొని ఓడించగలరని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది మరైతే వంగా గీత పరిస్థితి ఏంటి అనేది ప్రశ్న తిరిగి వంగా గీతను కాకినాడ ఎంపీగా పంపుదామనుకుంటే వైసీపీ ఐదవ జాబితాలో కాకినాడ నుంచి ఎంపీగా ఆమెకు బదులు చలమల శెట్టి సునీల్ పోటీ చేయబోతున్నట్లు ప్రకటన చేశారు ఒకవేళ ఆమెకు మళ్లీ కాకినాడ ఎంపీ టికెట్ ఇవ్వదలుచుకుంటే అప్పుడు చలమల శెట్టి సునీల్ పరిస్థితి ఏంటి ఈ ప్రశ్నలన్నిటికీ ఈ నెల పదహారున జగన్ విడుదల చేసే పూర్తి జాబితాలోనే జవాబులు తెలియాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి